నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏడవ రోజుకు చేరిన దేవి శరణ నవరాత్రులు సరస్వతీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు అర్ధరాత్రి నుండి జనసంద్రంగా మారిన ఇంద్రకీలాద్రి 2 లక్షల మందికి పైగా తరలి వచ్చిన భక్తులు మూల నక్షత్రం సందర్భంగా జగన్మాతకు పట్టు వస్త్రాలను సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని సంకల్పం చేశామన్న సీఎం భక్తులే ముందు అనే నినాదంతో దసరా ఉత్సవాలు ఈ ఏడాది అనుభవాలను డాక్యుమెంటరీ తీస్తామన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం అమ్మవారి జన్మ నక్షత్రం నాడు కుంకుమ పూజకు విశేష స్పందన 3 బ్యాచ్ల్లో పాల్గొన్న 700 మంది దంపతులు ఇక డీటెయిల్స్ చూస్తే ఇంద్రకీలాద్రిపై శోభాయమానంగా జరుగుతున్న దసరా మహోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. నేడు ఎంతో విశిష్టమైన రోజు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో సరస్వతీదేవిగా దర్శనమిస్తున్నారు. ఉత్సవాలు జరిగే అన్ని రోజుల్లో ప్రత్యేకత సంతరించుకునేది కూడా మూల నక్షత్రం నాడే. అర్ధరాత్రి 1 గంట నుండే సరస్వతీదేవిగా దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తండోపు తండాలుగా తరలి వచ్చారు. సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. దేవి శరణనవరాత్రుల్లో మూల నక్షత్రంకు ప్రాచుర్యత ఉంది. దుర్గాదేవి సరస్వతీదేవిగా బంగారు వీణ పట్టుకుని దర్శనమిస్తున్నారు. సరస్వతిగా అలంకారాన్ని దర్శించుకునేందుకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి జన్మ నక్షత్రం నాడు దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. 100-300 రూపాయల టికెట్ల విక్రయాన్ని నిలిపివేశారు. క్యూ లైన్లన్నీ ఉచిత దర్శనమే. విఐపీల ప్రసక్తి లేకుండా చేశారు. ఘాట్ రోడ్లో వాహనాలను అనుమతించకుండా నిలిపివేశారు. నగరపాలక సంస్థ నుండి క్యూ లైన్లలో భక్తులు కిక్కిరిశారు. రద్దీని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుండి దర్శనానికి క్యూ లైన్లకు తరలివచ్చారు. ఆలయాన్ని వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. నగరపాలక సంస్థ వద్ద వికలాంగులు వృద్ధుల కోసం ప్రత్యేకంగా అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. సరస్వతీదేవిని దర్శించుకోవడం వలన విద్యాబుద్ధులతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. సరస్వతి అలంకారంలో దర్శనం చేసుకున్న భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ వలన ఎక్కువసేపు చూడనీయడం లేదని నెట్టివేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీని అదుపు చేసేందుకు పోలీసులు అర్ధరాత్రి నుండి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తొక్కిసలాటలు జరగకుండా క్యూ లైన్ల మధ్యలో ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. భక్తులు సహకరించాలంటూ ఎప్పటికప్పుడు మైక్ అనౌన్స్మెంట్లు చేశారు. సిపి గౌతమ్ సవాంగ్, డీసీపీలు, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు అంతా దసరా ఉత్సవాలలోనే విధులు నిర్వహించారు. ట్రాఫిక్ను నియంత్రించేందుకు దూరంగా పార్కింగ్ ఆంక్షలు విధించారు. ఘనాంత విలసీతాంశుతుల్య ప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతామాధారభూతాం మహాపూర్వాం అత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్దినీం. శుంభని శుంభాది రాక్షస సంహారం కోసం వచ్చినటువంటి అమ్మవారు మహాసరస్వతీ స్వరూపంతో ఈ సమస్త లోకానికి కూడా సమస్త విధమైనటువంటి శుభాలను అఖండ వాగ్వైభవాన్ని ప్రసాదించింది. అటువంటి వాక్కు అధిష్టాన దేవత శ్రీ మహాసరస్వతీదేవి ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి దుర్గాంబ మహాసరస్వతీ స్వరూపంతో ఈరోజు దర్శనమిస్తున్నారు. కాబట్టి అమ్మవారు వీణాధారిణి అయి హంసవాహన అయి ప్రకాశిస్తూ స్వచ్ఛమైనటువంటి తెల్లటి కాంతులతో ప్రకాశిస్తుండేటువంటి ఆ జగన్మాతను దర్శించి ఆబాలగోపాలము కూడా బాలురందరూ కూడా విద్యాధ్యయనము విద్యాజ్ఞానము యువకులందరూ విజ్ఞాన సిద్ధి వృద్ధులందరూ తత్వజ్ఞాన సిద్ధిని పొంది అమ్మవారిని దర్శించి మరి అఖండమైనటువంటి దివ్యమైనటువంటి విజ్ఞాన సంపదను అందరూ కూడా పొందగలరు. శ్రీమాత్రే నమః. ఈరోజు విజయదశమి సందర్భంగా మూలా నక్షత్రంలో సరస్వతి అలంకరణలో ఉన్న అమ్మవారిని లక్షలాది మంది ఇప్పటికే సుమారుగా 60,000 మంది పైచిల్కి దర్శనం చేసుకుంటాం. ఈ 5 రోజుల్లో సుమారు 5 లక్షల పైచిలుకు భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవటం జరిగింది. ఈరోజు సరస్వతి అలంకరణలో ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులందరికీ కూడా సరస్వతి కటాక్షం జరగాలని, అమ్మవారి ఆశీస్సుల కారణంగా విద్యలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి
అన్ని రకాలుగాను కూడా విద్య ద్వారా సరస్వతి కటాక్షం ద్వారా అమ్మవారి ఆశీస్సుల ద్వారా అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ విజయదశమి సందర్భంగా దసరా నవరాత్రుల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మేము 5 గంటలకు వచ్చామండి. కొండపల్లి నుండి వచ్చాం. 5 గంటలకు వచ్చాం. 2 గంటలు పడుతుంది టైం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇవాళ రాకరంగా సర్వకాల అంటే మంచి చదువు కోసం గోరపాల నుంచి మేము అంటే దగ్గరే కదా ఎప్పుడు ఎవరి ఎవరు వస్తుందా. బ్రహ్మపట్నం నుంచి వచ్చాం బాబు. ప్రతి సంవత్సరం వస్తానేమో. మూలా నక్షత్రం కదా అమ్మవారు పుట్టినరోజు అని. 10 ఇయర్స్ నుండి ఉన్నాము కానీ ఇది ఫస్ట్ టైం రావటం. దర్శనం ఎలా అయ్యేదో దేవుడికి అది వెళ్ళాలి. ఇంకా 3:30కి బాగానే ఉన్నా. ఇక్కడ భవానీపురం మూలా నక్షత్రం కదా ఇవాళ సంవత్సరం వస్తాం. దసరా ఉత్సవాలలో భాగంగా జగన్మాత దుర్గమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 9:30 గంటలకు కొండపైకి వచ్చిన సీఎం దంపతులకు ఆలయ మర్యాదలతో అధికారులు ఘనస్వాగతం పలికారు. అంతరాలయం చేరుకున్న చంద్రబాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం దంపతులకు ఆశీర్వచనం గావించి అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందించారు. సీఎం వెంట మంత్రులు మాణిక్యాలరావు, దేవినేని ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎంపీ కేశినేని నాని తదితరులున్నారు. దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి సతీ సమేతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై చేరుకున్న చంద్రబాబు దంపతులకు ఆలయ ప్రాంగణంలో మేళతాళాలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు మీడియా పాయింట్లో మాట్లాడుతూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి విశిష్టత కనకదుర్గమ్మ శక్తి స్వరూపిణి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సంకల్పం చేశానని చెప్పారు. ప్రతిపక్షాలను పరోక్షంగా విమర్శిస్తూ రాక్షసుల మాదిరిగా రాష్ట్రంలో దుష్టశక్తులు పొంచి ఉన్నారని, వారిని అమ్మవారు రక్షించాలని కోరానన్నారు. తన సంకల్పం నెరవేరితే ఈసారి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని, అందుకు అమ్మదయ కావాలన్నారు. పెన్న గోదావరి నదులను అనుసంధానం చేయాలని సంకల్పించామన్నారు. రానున్న రోజుల్లో అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో ఆలయాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. అమ్మ దయ వలన విభజన అనంతరం రాష్ట్రంలో త్వరగా కోలుకోగలిగామని చెప్పారు. సరస్వతీదేవి విద్య విజ్ఞానాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులతో మాట్లాడారు. ఆలయ ఏర్పాట్లు బాగా ఉన్నాయని కొనియాడారు. ముఖ్యమంత్రిని చూసిన భక్తులు కేరింతలు కొట్టారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ రోజు కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చి పరిపాలన ప్రారంభించి ఈరోజు నిలదొక్కునే స్థాయికి వచ్చామంటే అది దుర్గమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాలు. అదేవిధంగా ఈ విజయవాడ చూస్తే ఒకప్పుడు ఎన్నో విజయాలకు ఇది విజయవాటిక. ఇక్కడి నుంచే అనేక విజయాలు కూడా ప్రారంభమైనాయి. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఈ తల్లి ఇక్కడికి వచ్చినప్పుడు లోకాలను కబళిస్తున్నటువంటి మహేశ్వరుణ్ణి వధించి ఈ కొండపైన జగన్మాత అవతరించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే ఈ టెంపుల్లో ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే దుర్గమ్మ తల్లి ఈరోజు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. ఎవరికైనా చదువు కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, విజ్ఞత కావాలన్నా ఇవన్నీ రావాలంటే సరస్వతీదేవిని మనం పూజిస్తాం. ప్రపంచం మొత్తం ఈరోజు నాలెడ్జ్ సొసైటీ వైపు నడుస్తూ ఉంది. ఎంత డబ్బులున్నాయో ముఖ్యం కాదు, ఒక నాలెడ్జ్ ఉంటే, చదువు ఉంటే, సంస్కారం ఉంటే ప్రపంచాన్ని జయించే శక్తి వస్తుంది. అలాంటి శక్తివంతమైన రోజు ఈరోజు. ఈరోజు మూలా నక్షత్రం, అమ్మవారి నక్షత్రం కూడా ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారవుతుంది. ఇది కాకుండా పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టమని కోరాను. ఈ ప్రాజెక్టుల మీద దుష్ట శక్తుల కళ్ళు పడకుండా కాపాడమని అమ్మవారిని కోరుకున్నాను, సంకల్పం చేశాను. ఏదైనా మంచి జరిగినప్పుడు ఇప్పుడే కాదు, చరిత్రలో చాలా జరుగుతూ ఉంటాయి.
ఆ చరిత్రలో కూడా మనం చూస్తే కొంతమంది ప్రజల కోసం రాజులు యజ్ఞాలు చేస్తే, పాలకులు యజ్ఞాలు చేస్తే రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని భగ్నం చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం ఇవన్నీ చేస్తామంటే కొంతమంది దుష్ట శక్తులు వచ్చి ఏదో ఒక విధంగా అడ్డుపడిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ అడ్డుకట్ట ఏమని, రక్షణగా ఈ రాష్ట్రానికి ఉండమని అమ్మవారిని ప్రార్థించాను. అమ్మవారు నా యొక్క సంకల్పాన్ని అనుగ్రహిస్తారు, నాకు ఆ నమ్మకం కూడా ఉంది. నేను కోరింది నా సంకల్పం ప్రజల కోసం. అమ్మవారు మనల్ని చల్లగా చూస్తే అమ్మవారికి ఇంకా ఎక్కువ పూజలు చేసి భవిష్యత్తులో ఇంకా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు చేస్తాం. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎంపీ కేశినేని నాని తెలిపారు. నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు అమ్మవారిని విజయవాడ ఎంపీ కేశినేని నాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు ఎంపీకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన రాజధాని నిర్మాణంలో దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును తెలుగుదేశం ప్రభుత్వం 2018 కల్లా పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రం బాగుండాలని, ముఖ్యమంత్రి గారి పాలన బాగుండాలని, అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి ఉండాలని కూడా ఈరోజు అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మరి ముఖ్యంగా మనం 3 సంవత్సరాలు పాలన తర్వాత సమీక్షించుకుంటే ఈరోజు మరి ఎన్నో ఒడిదుడుకల నుంచి, రాష్ట్ర విభజన సమస్యల నుంచి కూడా అమ్మవారు ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని చాలా చక్కగా నడిపిస్తూ మరి అమ్మవారి ఆశీస్సులన్నీ కూడా మన రాష్ట్రం మీద ఉన్నాయి. నిన్న మొన్న కూడా మరి ముఖ్యమంత్రి గారు పోలవరం మీద, ఇతర వాటి మీద కూడా ఉంటే మరి అమ్మవారి దయవల్ల పోలవరం ప్రాజెక్టుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, పూర్తిగా కూడా దానికి సంబంధించిన నిధులన్నీ కూడా కేంద్రం విడుదల చేస్తుందని గడ్కరీ గారు, అట్లాగే అరుణ్ జైట్లీ గారు ఇద్దరు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక సుభిక్షమైనటువంటి పాలన, సంక్షేమమైనటువంటి పాలన, రైతులకు సంబంధించినటువంటి పాలన, వాళ్ళ పట్టిసీమ అవనండి, చింతలకూడ అవనండి, అట్లాగే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వడం అవనండి, మరి అనేక ఒడిదుడుకుల మధ్య సాగినటువంటి రాష్ట్ర పాలన ఈరోజు గాడిలో పడి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అమ్మవారి దీవెనలు, మరి అమ్మవారి ఆశీస్సులు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా 9:30 అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి సతీ సమేతంగా కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. కాబట్టి భక్తుల సౌకర్యాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి సౌకర్యాలు కానీ, సేఫ్టీ వైజ్ కానీ, ట్రాఫిక్ వైజ్ కానీ అన్ని రకాల ఏర్పాట్లు ఇటు రెవెన్యూ వారు, పోలీస్ వారు, ఎండమెంట్స్ వారు కూడా తీసుకోవడం జరిగింది. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు గారి 3 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 44వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల వద్దకు ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇళ్లు లేని వారికి త్వరలోనే ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మల్లికార్జున, డివిజన్ అధ్యక్షులు పాండు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. గత 11వ తారీఖు నుంచి నిర్విరామంగా జరుగుతూ ఉంది. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే హారతులు ఇచ్చి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకోసం అంటే 3 సంవత్సరాల 3 నెలల ఈ తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పింఛన్లు పెంచాం, బియ్యం పెంచాం, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ పెంచాం, చంద్రన్న బీమా తీసుకొచ్చాం, కుటుంబిషన్లు నేర్పించాం, అలాగే పిల్లలకి 9th క్లాస్ చదువుకునే పిల్లలకి సైకిళ్ళు ఇచ్చాం. అనేక సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో సంతోషం ఉన్నాయి. అలాగే ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి నిరంతరం కూడా చేయటం వల్ల ఈ 3 సంవత్సరాల 3 నెలల పరిపాలన ప్రజలకు సంతృప్తినిచ్చింది. రాబోయే సంవత్సరంన్నర కూడా మరింత బాధ్యతతో గౌరవ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు. జనమంతా కూడా అశేషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పింఛన్లు కరెక్ట్గా అందుతూ ఉన్నాయి, రోడ్లన్నీ బాగున్నాయి, డ్రైనేజీ, శానిటేషను, వాటరు సకాలంగా వస్తున్నాయి, కరెంటు ఎప్పుడు కరెంటు పోయే పరిస్థితి లేదు, అన్ని ఎల్ఈడీలు కరెక్ట్గా వెలుగుతూ ఉన్నాయి. ఆయన వస్తూ ఉంటే జనమంతా కూడా బ్రహ్మదరథం పడతా ఉన్నారు. ఆయన నాయకత్వంలో మేము కార్పొరేటర్గా ఉండడం గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంకిత భావంతో డివిజన్లో పనిచేస్తూ ఉన్నాం. ఇంకా ఏ సమ
నిఘా నీడలో దసరా రద్దీ. మూల నక్షత్రం సందర్భంగా తరలివచ్చిన భక్తజన సందోహానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపున గత అనుభవాలను బేరీసి వేసిన పోలీసులు భద్రత పెంచారు. దాదాపు 5,000 మంది పోలీసులను విధుల్లో పెట్టారు. టెక్నాలజీని జోడించి స్మార్ట్ పోలీసింగ్ చేశారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరణ్ నవరాత్రుల సందర్భంగా పోలీసులు భారీగా అప్రమత్తమయ్యారు. పోలీస్ బందోబస్తుతో పాటు టెక్నాలజీని అందుపుచ్చుకున్నారు. వినాయకుడి గుడి నుండి కెనాల్ రోడ్, బ్రాహ్మణ వీధి, కనకదుర్గా నగర్, ఇంద్రకీలాద్రి, ఘాట్ రోడ్, దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, కుమ్మరిపాలెం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఫీల్డ్లో ఉన్నత అధికారులకు, సిబ్బందికి డైరెక్షన్ చేస్తున్నారు. రియల్ టైం గవర్నెన్స్ అందిస్తున్నారు. డ్రోన్ కెమెరాలను, బాడీ వార్మ్ సిస్టమ్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, క్రౌడ్ మేనేజ్మెంట్ లాంటి అన్నింటినీ ఉపయోగించుకొని సమర్థవంతంగా మూల నక్షత్ర రద్దీని తట్టుకోగలిగారు. ముందస్తు చర్యల్లో భాగంగా NDRF, ఫైర్, విద్యుత్ సిబ్బంది, అంబులెన్సులు, వైద్య సిబ్బందిని అలర్ట్ చేసుకుని అందుబాటులో ఉంచుకున్నారు. పోలీస్ కమిషనర్ సవాంగ్, జేసీపీ రమణకుమార్, డీసీపీలు రాణా టాటా, గజారావు భూపాల్, ఏసీపీలు రామకృష్ణ, శ్రావణి, శ్రీనివాసరావు, సత్యానందం, సీఐలు, ఎస్ఐలు, మహిళా పోలీస్ సిబ్బంది, హోంగార్డులతో పాటు పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు భక్తుల సేవలో తరించారు. ఉత్సవాల నిర్వహణలో పోలీసింగ్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దసరా మహోత్సవాలలో అత్యంత కీలకమైన ఘట్టం కుంకుమ పూజలు. అమ్మవారికి కుంకుమ అంటే ఎంతో ప్రీతి. సౌభాగ్యం సిద్ధించాలన్న సంకల్పంతో మహిళలు కుంకుమ పూజలు చేపడతారు. నవరాత్రుల సందర్భంగా భక్తులు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం నాడు కుంకుమ పూజ జరిపేందుకు VIP భక్తులు ముందుకొచ్చారు. మల్లికార్జున మహామండపంలో 3 బ్యాచ్లుగా కుంకుమ పూజలు జరిగాయి. కుంకుమ పూజల నిర్వహణపై మా ప్రతినిధి ముక్కంటి మరింత సమాచారం అందిస్తారు. ఓవర్ టు ముక్కంటి. దేవీ శరణ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో అత్యంత కీలకమైనటువంటి ఘట్టము ఏదైనా ఉందంటే కుంకుమ పూజలు. నవరాత్రులు ఆరంభమైన రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ప్రతిరోజు విశిష్టంగా కుంకుమ పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. కుంకుమ పూజల్లో దంపతులంతా ప్రత్యేకంగా వచ్చి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది కుంకుమ. కుంకుమ పూజలు చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అయితే ఈరోజు మూలా నక్షత్రం అంటే అమ్మవారి జన్మించినటువంటి నక్షత్రము. మూలా నక్షత్రం నాడు అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. సరస్వతి అలంకారం నాడు అమ్మవారు జన్మించిన నక్షత్రం రోజున కుంకుమ పూజ చేయటువంటి ఇంకా చాలా విశిష్టత ఉంది. ఈరోజు 3 బ్యాచ్లుగా కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మామూలుగా ఉత్సవాల్లో 2 బ్యాచ్లు మాత్రమే అనుమతి ఉండేది, కానీ భక్తుల రద్దీ అలాగే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలన్న దృష్టితో మూలా నక్షత్రం నాడు 3 బ్యాచ్లుగా కుంకుమ పూజలు నిర్వహించారు. అయితే కుంకుమ పూజలు అనేక మంది VIPలు, దంపతులు, సతీ సమేతంగా పిల్ల పాపలతో ఈ కుంకుమ పూజలలో పాల్గొన్న పరిస్థితి ఉంది. అసలు అయితే ఈ కుంకుమ పూజ యొక్క విశిష్టత ఏంటి, కుంకుమ పూజలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉన్నది వివరించేందుకు మనతో అర్చకులు సన్ముఖ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కుంకుమ పూజల యొక్క విశిష్టత ఏంటి? కుంకుమ పూజలు ఈ నవరాత్రుల్లోనే ప్రత్యేకంగా చేయడం ఏంటి? అలాగే మూలా నక్షత్రం నాడు కుంకుమ పూజ నిర్వహించడం వల్ల విశేషమేమి? శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవోపేతంగా ప్రారంభం. ఈ రోజున 7వ రోజున అమ్మవారు మూలా నక్షత్రం. ఈ రోజున అమ్మవారు సరస్వతీదేవిగా అందరికి దర్శనమిస్తున్నారు. ఈ యొక్క మూలా నక్షత్రం రోజున సరస్వతి దేవిని స్థాపన చేసి విజయదశమి పర్యంతం కూడా నవరాత్రులు చేయలేనటువంటి వాళ్ళు ఈ మూలా నక్షత్రం నుండి విజయదశమి పర్యంతం కూడా చేసేటువంటి ఒక సాంప్రదాయం ఉంది. అందులో భాగంగా కూడా ఈ రోజున ఈ సరస్వతి అలంకారం చేయటం, సరస్వతీదేవిగా అమ్మవారు దర్శనమివ్వడం అనేది కూడా ఇక్కడ అనూచానంగా వస్తుంది. ముఖ్యంగా కుంకుమ పూజలు ఇక్కడ ప్రహతంగా జరుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. కుంకుమ అనేటువంటి సౌభాగ్య ద్రవ్యం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆవిడకి ప్రీతికరమైనటువంటి వస్తువుతో ఆవిడని అర్చించినప్పుడు ఆవిడ సంతసించి మనకి కూడాను మన మనోరథాలు, ఇష్టకామ్యాలన్నీ కూడాను వెంటనే తీర్చి మనకి అందరికీ సుఖ సౌఖ్యాలు, సౌభాగ్యాలు కూడా ఇస్తుంది అనేటువంటి విశ్వాసంతో
శాస్త్ర సంబంధమైనటువంటి విషయం అయినందువలన ఇలాగ ఈ కుంకుమ పూజలు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచో కూడా ఇక్కడ జరుగుతూ వస్తున్నాయి ఉభయదాతల సహకారంతో. అందులో భాగంగానే ఈరోజు కూడా అలాగే జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి అమ్మవారిని కుంకుమతో పూజించి ఈ యొక్క సరస్వతీదేవిగా భావన చేసి పూజించి ఆవిడ యొక్క కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా అందరికీ కూడాను మనవి. అంటే కుంకుమ పూజలు అంటే కొంతమంది దంపతులుగా ఉన్నారు, దంపతులు రాని వేళ్ళు అలాగే సింగిల్గా కూడా చేస్తున్న పరిస్థితి. అయితే కుంకుమ పూజకు సంబంధించి అంటే ప్రత్యేకంగా అంటే ఈ రోజుల్లో చేయడం వల్ల ఏమన్నా ప్రత్యేకత? ఈ యొక్క సంవత్సరం కాలపురుషుడికి రెండు కోరలుగా ఉండేటువంటివి, అంటే రెండు ఆరు మాసాలు. ఈ ఆరు మాసాలు కూడాను ప్రారంభ రోజులు చాలా కఠినంగా ఉంటాయి అనేటువంటిది చెప్పబడింది. అందువలన మొత్తం అన్ని రోజులు చేయలేకపోయినప్పటికీ మొదటి తొమ్మిది రోజులైనా చేయాలి అనేటువంటిది ఒక నిబంధన ఏర్పాటు చేసేస్తున్నారు నవరాత్రులుగాను నవసంఖ్యగా. రెండు చైత్రమాసంలో వచ్చేది వసంత నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటిది శరద్ నవరాత్రులు. ఆయా ఋతువులను బట్టి ఆ యొక్క నవరాత్రులు అనే పేరుతో నామధేయంతో పిలువబడుతున్నాయి. ఈ రెండు కూడాను ఇక్కడి నుంచి అక్కడికి ఆరు నెలలు, అక్కడి నుంచి మరి ఒక ఆరు నెలలు. ఈ ఆరు నెలలు మొత్తం సంవత్సరకాలం మనం రోజు కూడా అమ్మవారిని పూజించడం కుదిరినా కుదరకపోయినా ఈ ఆరు మొదటి తొమ్మిది రోజులైనా చేస్తే ఈ ఆరు నెలలు కూడాను ఆ యొక్క ఫలితంతో మనం ఫలితం మన మీద ఉండి మనం సుఖశాంతులతో ఉంటామనేటువంటిది శాస్త్ర సంబంధమైనటువంటి విషయం. అందుకని అందులో భాగంగా కనీసం ఈ తొమ్మిది రోజులైనా ఈ అర్చనాదులతో అమ్మవారిని సంతృప్తిపరచడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ పరిస్థితి కుంకుమ పూజకి సంబంధించి ఎవరైనా కానీ కుంకుమ పూజ చేసినట్టయితే సౌభాగ్యము సిద్ధిస్తుందని చెప్పేసి భక్తుల విశ్వాసం. అందుకోసమే ఏడాది మొత్తంలో ఈ ఉత్సవాలలో అయినా కానీ కుంకుమ పూజ నిర్వహిస్తే సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి విశ్వాసం. అందుకే మహిళలు కుంకుమ పూజ చేసేందుకు ఇష్టంగా భావిస్తారు. అమ్మవారికి కుంకుమ అంటే ఇష్టం కాబట్టి ఆమె అత్యంతగా ఇష్టపడేటువంటి కుంకుమ పూజ చేయడమే అత్యంత శ్రేయస్కరం అని చెప్పి భావించి కుంకుమ పూజ చేస్తారని చెప్పి చెప్పిన పరిస్థితి. ఇంద్రకీలాద్రిపై దేవి శరణ్ నవరాత్రులు ఏడవ రోజుకు చేరాయి. బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులే ముందు అని నినాదంతో దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నామంటున్నారు జిల్లా కలెక్టర్. దసరా ఉత్సవాలను నిత్య పర్యవేక్షణ చేస్తున్న కలెక్టర్ లక్ష్మీకాంతం, ఈవో సూర్యకుమారితో మా ప్రతినిధి ముక్కంటి ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అత్యంత కీలకమైన రోజు. అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం, మూలా నక్షత్రం నాడు అమ్మవారు సరస్వతీదేవిగా అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అయితే ఈ దసరా ఉత్సవాల్లో ప్రత్యేకత అయితే కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం గారు ఈ యొక్క దుర్గాదేవి ఉత్సవాలకు సంబంధించి ప్రతి నిత్యము పర్యవేక్షిస్తూ అధికారులకు డైరెక్ట్ చేస్తూ ఒక సమిష్టి కృషితో నిర్వహిస్తున్నారు. గతంలో అయితే మాత్రం ఈ పరిస్థితి అయితే అన్నట్టు చూడలేదు. సార్ చెప్పండి సార్, ఎలా నిర్వహిస్తూ ఉన్నారు ఉత్సవాలు? ఒకటైతే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, గతంలో ఏ కలెక్టర్ చేయని విధంగా ఎవ్రీడే మీరు ఇన్స్పెక్షన్ చేయటం, డైరెక్షన్ చేయటం వల్ల ఇంత సజావుగా జరుగుతుందని కోరవచ్చు. ఈరోజు ఆశ్వీయుజ సప్తమి, మూలా నక్షత్రం, చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాత నమస్తే. కాబట్టి దుర్గమ్మకు అవతారమైన సరస్వతి అమ్మవారి యొక్క మూలా నక్షత్రం. ఈ రోజున దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు వస్తారని ఒక అంచనాతో చాలా పకడ్బంతి ప్రణాళికతో సూక్ష్మస్థాయి పరిశీలనతో జిల్లా యంత్రాంగం యొక్క సమిష్టి కృషి ప్రభావం వలన నేడు భక్తులకు ఎటువంటి అంతరాయము జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అందరికీ 2 లక్షల మందికి ఈరోజు దర్శనం కల్పించేట్లుగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఉన్న 86,400 సెకన్లను ఈరోజు సెకనుకు 5 మంది చొప్పున, దాదాపు 1 గంటకు 29,000 మంది చొప్పున ఈ యొక్క దర్శనానికి ఏర్పాట్లు చేశాము. దాదాపు 6 లక్షలకు పైగా వాటర్ ప్యాకెట్స్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బటర్ మిల్క్ కూడా దాదాపు 70,000 మందికి పైగా బటర్ మిల్క్ ప్యాకెట్స్ని కూడా ఇచ్చాము. పిల్లలకు కూడా 20,000 మందికి పైగా చిన్నపిల్లలకు కూడా హాట్ మిల్క్ను కూడా సర్వ్ చేస్తున్నాం. 3,000 మంది వాలంటీర్స్ని పెట్టాము, 5,000 మంది పోలీసులను పెట్టాము, 1,500 మంది సిబ్బందిని దీని మీద పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఎక్కడ కానీ ఎటువంటి అంతరాయం లేకుండా అదేవిధంగా
మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి కూడా 100,000 ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టాము. ఎవరికి కానీ ఎటువంటి అస్వస్థతకు గురి కాకుండా అంబులెన్సులు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, ఫిషరీస్ అందరినీ పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో చూసినట్లయితే అంటే రద్దీని మొత్తం అంటే క్యూ లైన్లు వివిధ స్లాబ్స్లో ఉన్నాయి, అంటే 100-300 ఉన్నాయి. కానీ ఇవాళ ఎలాంటి క్యూ లైన్లు అంటే అందరికీ సమానంగా ఉన్నాయా, లేకుంటే టికెట్ దర్శనం ఉందా? అలాగే ఈ రద్దీని ఎలా నియంత్రించగలుగుతున్నారు? గతంలో తొక్కి స్లాట్లు జరిగాయి, కానీ ఏదన్నా అంటే ఒక కంపార్ట్మెంట్ తరహాలో ఏమన్నా ఏర్పాట్లు? సో ఎంట్రన్స్లో బాక్స్ టైప్లో పెట్టడం జరిగింది. అక్కడక్కడ ఏమంటే క్రౌడ్ మేనేజ్మెంట్లో ముఖ్యంగా చూడవలసింది, అందరూ ఒకేసారి వెళితే చాలా ఇబ్బందులు ఉంటాయని గ్యాప్ గ్యాప్గా క్యూ మేనేజర్స్ని పెట్టి, రోప్ పార్టీస్ని పెట్టి పోలీసు వాళ్ళతో మాట్లాడి దానివల్ల ఏమవుతుంది అంటే గ్యాప్స్ ఏర్పాటు చేస్తున్నాం. మధ్య మధ్యలో ఇబ్బంది లేకుండా, ఆస్ఫిక్సియేషన్ లేకుండా కంటిన్యూస్గా పోతూనే ఉంటుంది, బట్ గ్యాప్స్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ విధమైన క్రౌడ్ మేనేజ్మెంట్ వల్ల ఈ క్రైసిస్ని అధిగమించడానికి ఒక సూక్ష్మస్థాయి పకడ్బందీ ప్రణాళికను రూపొందించాము ఈసారి. అందుగురించే ఎక్కడ కానీ ఏ ఇబ్బంది లేకుండా కంటిన్యూస్ మూమెంట్లో పెడుతున్నాము. ఎక్కడ స్టాపేజ్ అనేది లేకుండా కంటిన్యూస్ మూమెంట్కి మొత్తం 24 గంటల పాటు అంతరాయం లేకుండా ఈ దర్శనాన్ని కొనసాగిస్తున్నాం, సర్వదర్శనాన్ని. భక్తుల సాటిస్ఫాక్షన్కి సంబంధించి ఏమంటే అంటే ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకున్నారు అంటే గతంలో ఈ ప్రభుత్వం ప్రకారం ఏది చూసినా కానీ పబ్లిక్ సాటిస్ఫాక్షనే ముందంటా ఉన్నారు, కానీ ఈ దసరా ఉత్సవాల నిర్వహణలో కూడా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకున్నారు? అంటే మామూలుగా భక్తులే ముందు అనే నినాదంతో చేస్తున్నాము. తప్పనిసరిగా భక్తులతో చాలా మటుకు నేను ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నాను కింద క్యూ లైన్ల నుంచి. చాలామంది మ్యాక్సిమం హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, గతంలో ఎప్పుడూ లేదు. ఈసారి మాత్రం ప్రత్యేకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. మాకు వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, మిల్క్ కానీ సకాలంలో అందుతున్నాయి. కాబట్టి అదేవిధంగా అన్నదానం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బఫే సిస్టమ్ ద్వారా కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది ఉండదు, భక్తులే ముందు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తున్నాం. ఇన్ని చర్యలు, ఇన్ని ఏర్పాట్లు చేసినా ఇంకా ఏమన్నా చేస్తే బాగుండే అనేది ఏమన్నా ఉందా? ఇంకా దీని మీద ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా తయారు చేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా ఈ 10 రోజులు పూర్తయిన తర్వాత దీన్ని ఒక డాక్యుమెంటేషన్ చేస్తాను, చేసి ఇంకా పకడ్బందీగా ఒక SOP ప్రిపేర్ చేస్తాము. రాబోయే సంవత్సరం నుంచి ఇంకా ఎక్సలెంట్గా, మ్యాక్సిమం ఎక్సలెన్స్కి తీసుకొని వెళ్తాము. కాబట్టి దానికి కొన్ని సూచనలు కూడా చేయాలి ప్రభుత్వానికి కూడా. కాబట్టి అవన్నీ కూడా తయారు చేస్తున్నాము. డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా నివేదించి నెక్స్ట్ టైము మ్యాక్సిమం మోర్ దెన్ 100% సాటిస్ఫాక్షన్కి తీసుకొని పోయేట్లకు కూడా చర్యలు తీసుకుంటాం. ఈ పరిస్థితి ఏదైతే ఇంద్రకీలాద్రిపై జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి 100% సాటిస్ఫాక్షన్ భక్తుల్లో తీసుకువచ్చేందుకే అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలే ముందు అంటుందో, అలాగే దేవాలయాలకు సంబంధించి కూడా భక్తులే ముందు అన్న నినాదం తీసుకెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాము. అలాగే ఈ ఏడాది ఉత్సవాలన్నింటినీ కూడా ఒక డాక్యుమెంటరీ చేసి వచ్చే సంవత్సరంలో ఈ డాక్యుమెంటరీ అనుభవాలు తీసుకొని ఇంకా బాగా నిర్వహించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. అలాగే అలా ఏర్పాట్లకు సంబంధించి ఈవో సూర్యకుమార్ కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి వారు పట్టు వస్త్రాలు సమర్పించినారు ఈ నేపథ్యంలో. సూర్యకుమార్ గారు, మేడం గారు, ఎలా జరుగుతూ ఉంది మూలా నక్షత్రం? అంత ప్రశాంతంగా జరుగుతుందండి. చాలా అనుకున్న టైం కంటే కొంచెం ముందుగానే మొదలు పెట్టగలిగాము. తొలి హారితో వచ్చి 1:10 అయింది. ఫస్ట్ సామాన్య భక్తుడు 1:23 దాదాపు దర్శనం అందుకున్నాడు. అక్కడి నుంచి కూడా నిరవధికంగా క్యూలు నడుస్తూనే ఉన్నాయి. ప్రశాంతంగా ఉంది. కాకపోతే భక్తులే ఇంకా చకచకా నడవకుండా ఆలయాలను అటు ఇటు పరికరించి చూసుకుంటూ నిదానంగా నడవడం వల్ల కొంత స్లోగా ఉంది, కానీ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. అండ్ వీఏపీఎల్ కోఆపరేషన్ ఎక్సలెంట్గా ఉంది. దే ఆర్ హెసిటేటింగ్, అంటే 1-2 సార్లు ఆలోచించి రావడము. జ్యుడిషరీతో సహా బాగా కోఆపరేట్ చేశారు. మొదటి బ్యాచ్ జ్యుడిషరీ కూడా ముఖమండప దర్శనానికి అగ్రీ అయ్యి మాకు ఇది ఇక్కడ దాకా చేయించారు చాలు అన్నట్టు తృప్తిగా వెళ్ళడం మాకు నిజంగా హ్యాపీగా ఉంది. భక్తుల సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అంటే గత సంవత్సరం చూస్తే అంటే రద్దీని మెయింటైన్ చేయడం కోసం ఏమైనా డిఫరెంట్ ఏమన్నా? ప్రస్తుతానికి 4 గంటలు పడుతున్న మాట వాస్తవమే, కానీ క్యూ లైన్లో ఫీడ్ స్లోగా రావడం వల్ల అనుకుంటున్నాను మధ్యాహ్నం తర్వాత అది ఖచ్చితంగా తగ్గుతుంది, అది ఇంకా రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు అంటే దీనికి సంబంధించి అంటే ఏమైనా ప్రత్యేక చర్యలు? ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పణకి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ప్రత్యేకంగా ఎవరిని ఆపడం అనేది కాకోకుండా ముఖమండపంలో నడుస్తున్న ఎక్స్ట్రా ఫీడ్ ఏదైతే ఉంది అది ఆపుతామో, వెనకాలన్న అన్ని లైన్లు కూడా నడపడం జరుగుతుంది. ఏఎస్ఎల్లో వాళ్ళ సెక్యూరిటీ ట్రైల్ రన్లో అలాగే డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ద్వారా వారు వెళ్తారు, సామాన్య భక్తులందరూ కూడా వారి వారి లైన్లలో వాళ్ళు వెళ్తుంటారు. 9:00 నుంచి 9:30 లోపల సమర్పణ అయిపోతుంది, ఆ తర్వాత మీడియాతో మాట్లాడతారు.
ఇది పరిస్థితి. దుర్గగుడి పైన జరుగుతున్నటువంటి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక అధికారుల సమన్వయం అయితే కనిపిస్తుంది. ఒకవైపు పోలీసు అధికారులు, అలాగే దేవాదాయశాఖ సంబంధించిన అధికారులు, జిల్లా కలెక్టర్తో పాటు ఇంత యంత్రాంగ అంతా కూడా సమిష్టిగా 9 రోజుల పాటు నిర్వహించడం వల్ల సాధ్యమవుతుంది. గతంలో అనుభవాలను దృష్టిలో తీసుకొని ఏదైతే మూలా నక్షత్రం ఉందో ఆ మూలా నక్షత్రము నాడు ఎలాంటి లోటుపాట్లు లేకుండా బ్రహ్మాండంగా భక్తులకు దర్శనం కల్పించేలా చూశారు. అర్ధరాత్రి 1 గంట నుంచే దర్శనం కొనసాగుతూ ఉంది. రాత్రి 1 గంట వరకు కూడా ఈ దర్శనం కొనసాగుతుంది. 2 లక్షల వరకు భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇంకా దాటే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ చిన్నతో ముక్కంటి, ఏసీటీ న్యూస్, విజయవాడ. విజయవాడ భక్తజన సంద్రంగా మారింది. దేవీ శరన్నవరాత్రిలో సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అంచనాలకు మించి అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి వరకు దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు సరస్వతీ దేవిని దర్శనం చేసుకున్నారు. ఆలయమంతా పూలతో అలంకరించారు. అన్ని క్యూలైన్లు నాన్ స్టాప్గా కిక్కిరిశాయి. దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తుల ముఖాలు చిరునవ్వుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై నెలకొన్న మూల నక్షత్ర సందడిపై మా ప్రతినిధి ముక్కంటి మరింత సమాచారం అందిస్తారు. దేవీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరినటువంటి దుర్గమ్మ నేడు సరస్వతీ దేవిగా అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు మూలా నక్షత్రము, అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు అర్ధరాత్రి 1 గంటల నుంచి తండోపతండాలుగా తరలివస్తూ ఉన్నారు. దాదాపు అధికారులు అంచనాలకు మించి దర్శనానికి వచ్చిన పరిస్థితి ఉంది. 2 లక్షలు పై చిలుకగా అమ్మవారి దర్శనానికి వచ్చారు భక్తులు. చాలామంది మనం చూస్తూ ఉన్నాం, భక్తులంతా కూడా దర్శనం చేసుకొని వస్తూ ఉన్నారు. మొత్తం 5 లైన్ల ద్వారా మొత్తం కూడా క్యూ లైన్లు అన్నీ కూడా ఫ్రీ లైన్లు చేశారు. ఈ ఫ్రీ లైన్లలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. గంటల తరబడి అంటే దాదాపు 3-4 గంటలు భక్తులు ఉంటే కానీ దర్శనం అయిన పరిస్థితి. అమ్మా ఎలా ఉన్నారు, అమ్మవారు దర్శనం చేసుకున్నారు? అంత బాగుందండి, దర్శనం చాలా బాగా అయింది. బాగుంది. ఏ అలంకారంలో ఉన్నారు? సరస్వతి అమ్మవారి అలంకారంలో ఉన్నారండి. బాగా దర్శనమైంది పరిస్థితి. భక్తులు సరస్వతీదేవి అలంకారంలో దర్శనం చేసుకుని వస్తూ ఉన్నారు. చిన్నలు, ప్రధానంగా చిన్నపిల్లలు, విద్యార్థులు సరస్వతీదేవిని దర్శించుకుంటే విద్యా కటాక్షం లభిస్తుందని చెప్పి విశ్వాసం. అమ్మా ఏంటి, దర్శనం అయిందా? అయిందండి, బాగా అయింది. చాలా బాగుందండి, బ్రహ్మాండంగా మాకు 8-2.5 hours చాలా క్లియర్ విజన్. జై భవానీ, జై జై భవానీ. సందర్భంలో బాగానే జరిగిందండి. మూలా నక్షత్రం మూలంగా చాలా జనం వచ్చారు. బాగా చూసాము అమ్మవారిని. చాలా బాగున్నారండి, చాలా బాగా దర్శనం చేసుకున్నాం. సరస్వతి దేవులు ఆవిడ చాలా బాగున్నారు. ఈ పరిస్థితి, భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. ప్రధానంగా చంటి పిల్లల్ని విద్యార్థులు వీళ్ళంతా తీసుకొని వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే సరస్వతీదేవి కటాక్షం ఉంటే విద్యా జ్ఞానము లభిస్తుందని భక్తులకు విశ్వాసము. అందులో భాగంగానే ఈ మూలా నక్షత్రం రోజు, అంటే ఈ 9 రోజుల్లో విశిష్టమైనటువంటి రోజు ఏదైనా ఉందంటే మూలా నక్షత్రం. మూలా నక్షత్రం నాడు అమ్మవారిని దర్శించుకోవడం భాగ్యంగా భావిస్తారు. కుంకుమ పూజలో నిర్వహించి కూడా వెళ్తున్నారు. సార్, కుంకుమ పూజకి వెళ్తున్నారా? పూర్తి అయిందా? పూజ అయిందండి. బాగా జరిగింది, చాలా బాగా జరిగిందండి. ఈ సంవత్సరం చాలా బాగా చేశారండి. మాకు చాలా సంతృప్తిగా ఉంది పూజ జరిగింది. మాది విజయవాడ. మేము ప్రతి సంవత్సరం ఈ నక్షత్రం రోజున పూజ జరిపిస్తామండి, ప్రతి సంవత్సరం. నమస్తే, జై దుర్గా భవాని. దీక్ష పర్లు ఉన్నారమ్మా, ఏంటి ఎలా జరిగింది అమ్మ దర్శనం? చాలా బాగా జరిగింది, బాగా జరిగింది, బాగా జరిగింది. చూసావా? చూశానండి. ఎలా ఉన్నారు ఏ అలంకారం? సరస్వతి అలంకారం బాగానే ఉంది. ఒత్తిడి ఎక్కువగా ఉంది కొంచెం దర్శనానికి. అది సరస్వతి అమ్మ చూసామండి, బాగానే జరిగింది దర్శనం. దర్శనం బాగానే జరిగింది. ఈరోజు సరస్వతీదేవి అవతారం కదండి, ఈరోజు మంచిదని. లైఫ్లో మంచి ఎడ్యుకేషన్ అంతా ఉంటుంది కదండి.
హలో హలో అయింది బాగా జరిగింది దర్శనం కూడా బాగా జరిగింది బాగా జరిగింది కష్టమైనా కూడా బాగా జరిగింది దర్శనం బాగా జరిగింది బాగానే పర్వాలేదు బాగా జరిగింది సార్ బాగా జరిగింది సరస్వతి దేవి నన్ను కోరుకుంది చేసుకున్నామండి 4 కిలోమీటర్లు వినాయకుడి గుడి ముందు నుంచి కిలోమీటర్లు నడిచి నడిచి బాగా అవస్థ పడింది దర్శనం బాగానే ఉంది కానీ ఫుల్ ట్రాఫిక్ వలన నడక వెహికల్స్ ఏమి లేవు పెద్దవాళ్ళు అయితే రాలేక ఇంటి దగ్గరే ఉన్నారు మేమైతే కాస్త ఓపి చేసుకుని నడిచాము దర్శనం అయితే బాగా అయింది దర్శనం మాత్రం బాగా అయింది 4 గంటలు పట్టింది 4 గంటలు దర్శనం బాగా జరిగిందండి ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి శుభ్రంగానే ఉన్నాయి కాకపోతే క్యూలో కదా 3 అవర్స్ 4 అవర్స్ పడుతుంది కానీ ఫ్రీగానే దర్శనం బాగా జరిగింది మాకు గంటన్నర పట్టింది ఏర్పాట్లు బాగానే ఉన్నాయి మంచిగానే ఉన్నాయి మంచిగా బాగా ఏర్పాటు చేశారు మేము వరంగల్ నుంచి వచ్చాం వరంగల్ రాష్ట్ర నలుమూలలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు ఏదైతే ఇంద్రకీలాద్రిపై జరుగుతున్నటువంటి దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రం నాడు అమ్మవారిని దర్శించుకునేందుకు ఎంత వ్యయ ప్రయాసలైనా కూడా అమ్మవారిని దర్శించుకోవాలన్నటువంటి వాళ్ళల్లో సంకల్పం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది 3-4 గంటలు క్యూ లైన్లు వేచి ఉన్నప్పటికీ అమ్మవారి దర్శనం సంతృప్తిగా జరిగిందని అలాగే కొంతమంది ఇబ్బందులు పడ్డామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అంటే దాదాపు 2 లక్షల పైచిలకు భక్తులు వస్తున్న క్రమంలో కొన్ని మిశ్రమ అభిప్రాయాలు అయితే మాత్రం వ్యక్తమవుతూ ఉన్నాయి అంటే ఎక్కువసేపు క్యూ లైన్లో ఉండలేని పరిస్థితులు కొంతమంది అయితే ఉన్నా కూడా దర్శనం బాగా జరిగిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొంతమంది వినాయకుడి గుడి నుండి కూడా కొండ ఘాట్ రోడ్డు ద్వారా అమ్మవారిని దర్శించుకొని భక్తులు కిందకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎలాంటి వెహికల్స్ లేవు అలాగే విఐపి టికెట్స్ అలాంటివి కూడా లేకపోవడంతో అందరూ కూడా దేవుడి ముందు అంతా సమానం అన్నట్టు సర్వదర్శనం ఉచిత ఫ్రీ దర్శనం ఏర్పాటు చేస్తున్నారు అలాగే అంతరాలయము దర్శనం కూడా నిలిపివేసి కేవలం ఆలయం ముందు గడప ముందు నుంచి మాత్రమే దర్శనాన్ని కల్పిస్తున్నారు సరస్వతీ దేవుని దర్శించుకోవడం వల్ల విద్యా విజ్ఞానం పెంపొందుతుందనే విశ్వాసము అలాగే అమ్మవారి జన్మ నక్షత్రం రోజున అంటే అమ్మవారి మూల నక్షత్రం రోజు దర్శించుకోవడం భాగ్యంగా భక్తులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని అధికారులు అంటే పోలీసు అధికారులు రెవెన్యూ విద్యుత్ ఫైర్ అన్ని అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు సమన్వయతం చేయడం వల్లనే ఏడాది మూల నక్షత్రం నాడు విజయవంతమైంది అని మాత్రం చెప్పవచ్చు కెమెరామెన్ చిన్నతో ముక్కంటి ఏసీటీ న్యూస్ విజయవాడ శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన నిజస్వరూపాన్ని సాక్షాత్కరింపచేయటమే మూలా నక్షత్రం నాడు అమ్మవారికి చేసే అలంకారం ప్రత్యేకత సరస్వతి అవతారంలో ఉన్న అమ్మను దర్శించుకుంటే విద్యార్థిని విద్యార్థులకు విద్య ప్రాప్తిస్తుందని విశ్వాసం నిర్మలమైన దరహాసంతో సద్విద్యను శ్రీ సరస్వతీదేవి ప్రసాదిస్తోంది విద్యాధరపురం చెరువు సెంటర్లో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బోండా నారాయణరావు సారథ్యంలో వినూత్నంగా ఉత్సవాలను జరుపుతున్నారు అమ్మవారిని 160,000 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు నగదుతో మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారలు తీరారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు రోజు రోజుకు పెరుగుతున్నారని చెప్పారు వారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది మహాలక్ష్మీదేవి అంటేనే మనకి ఇంటికి లక్ష్మీదేవి వస్తున్నట్టు ఈరోజు అమ్మవారికి 168,500 రూపాయలతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది 2,000 రూపాయలు 500 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు 165,500 రూపాయలతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది ఈ యొక్క రోజు కోసం భక్తులందరూ చాలా విచ్చేసి ఉన్నారు ఎదురు చూస్తున్నారు ఏంటంటే లక్ష్మీదేవి అంటేనే మనకి ఇంట్లో చాలా చల్లగా ఉంటుంది చాలా ఆయుర ఆరోగ్యాలకు అభివృద్ధి చెందాలని చెప్పి అందరూ కోరుకుంటారు అట్లాంటి లక్ష్మీదేవి అవతారం రోజు ఈరోజు ప్రజలందరూ ఎంత జాగరమాతకి ఎంతో ప్రీతికరమైన కుంకుమ పూజలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి కృపకి ప్రాతులయ్యారు అదేవిధంగా రేపు మూల నక్షత్రం
అమ్మవారి నక్షత్రం. రేపు యొక్క కార్యక్రమానికి పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించడం కానీ ఈ యొక్క మందిరంలో సాయంత్రం పూట పిల్లలతో కుంకుమార్చన చేయడం కానీ పిల్లలకు పుస్తకాలు పంచిపెడతాం, లేడీస్కి జాకెట్ ముక్కలు గాజులు పంచిపెడతాం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా ప్రజలందరూ పాల్గొని చక్కగా తీర్థప్రసాదాలు తీసుకొస్తుందని కోరుతున్నాం. చేసుకుంటున్నామండి, బాగుంది. ప్రతి సంవత్సరం ప్రతిసారి బాగా చేపిస్తున్నారు మహిళలతో, చాలా సంతోషం. ఫస్ట్ నుంచి వస్తున్నామండి, చాలా హ్యాపీగా ఉంది మాకు అందరికి, చాలా సంతోషంగా సంతోషంగా ఉందండి చాలా. ఎందుకంటే ఎక్కువ మాట ఇంట్లో కుదరట్లేదు, ఇంట్లో చేస్తున్నాం. ఇక్కడ బాగుందండి, చాలా సంతోషంగా ఉంది, వాళ్ళ కుటుంబం మొత్తం బాగుండాలి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 7వ రోజుకు చేరిన దేవి శరణ్ నవరాత్రులు. సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు అర్ధరాత్రి నుండి జనసంద్రంగా మారిన ఇంద్రకీలాద్రి. 2 లక్షల మందికి పైగా తరలివచ్చిన భక్తులు. మూలా నక్షత్రం సందర్భంగా జగన్మాతకు పట్టు వస్త్రాలను సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని సంకల్పం చేశామన్న సీఎం. భక్తులే ముందు అనే నినాదంతో దసరా ఉత్సవాలు. ఈ ఏడాది అనుభవాలను డాక్యుమెంటరీ తీస్తామన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం. అమ్మవారి జన్మ నక్షత్రం నాడు కుంకుమ పూజకు విశేష స్పందన. 3 బ్యాచ్ల్లో పాల్గొన్న 700 మంది దంపతులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.